Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. అక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు ఈ ప్రాసెస్ అంతా నడిచే లోపు వచ్చిన శత్రువులు ఏంట్రా ఇంకా రాలేదు, వాళ్ళకేళ మాటేసి మనల్ని ఏదైనా చేస్తారేమో అని మనమే వాళ్ళకి మన మీదకి వాళ్ళ మీదకి మాటేద్దామని ఇటు నుండి కొంతమంది ఇలా వచ్చారు, కొంతమంది ఇటు నుండి ఇలా వచ్చారు. వాళ్ళు అలా మాటేసి వెళ్తున్నారు లోనకి. వెళుతూ ఉండగా సరిగ్గా సెంటర్లోకి వచ్చారు. సరిగ్గా అదే సెంటర్లో వీళ్ళని తీసుకొచ్చాడు దేవుడు. ఒక్కసారిగా కొండ పగల కొట్టి, ఒక్కసారిగా దివిటీలు వెలిగించి, ఒక్కసారిగా బోర్లు ఊదేటప్పటికి, ఇవన్నీ ఆల్ ఆఫ్ ఎసడం జరిగేటప్పటికి ఏదో వీళ్ళలో వీళ్ళ గలిపిలైపోయింది. ముందున్నవాడు వీళ్ళకి వీళ్ళకి మనవాడు అనుకోకుండా శత్రువులు అనుకోండి, ఒకరినొకరు పొడిచేసుకొని ఈ బ్యాచ్ పొడుచుకొని మొత్తం చచ్చిపోయి వెళ్ళిన 300 మధ్యలో బోర్లు ఊత్తూ దేవానికి స్తోత్రం అనుకుంటూ మధ్యలోనే వాళ్ళ దేవుని కనబరుస్తున్నారు. హల్లెలూయా. వెళ్ళిన 300 చిన్న దెబ్బ తగలలేదు. వచ్చిన 1000 ఒక్కడో బతికింటికి దేవుని యుక్త స్టైల్ అదనమాట. ఇక్కడ దేవుని కాంట్రాక్ట్, దేవుని సన్నిధిలో వీళ్ళు చేసిన పని ఏంటి? దేవుని ఆలోచన కన్సిడర్ చేసి, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన నిర్ణయ ప్రకారం చేశారు. అదే జయ జీవితం. సాంద్రగ్రంథం 3వ అధ్యాయంలో 5వచనంలో అంటాడు, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంత యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ. నాకు జ్ఞానం ఉంది, నాకు మంచి టాలెంట్ ఉంది అనుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం ఉంచు, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారిగా చేసుకొని ఆయన చిత్త ప్రకారం నడువు, నీ త్రోవలన్నీ సరళం అయిపోతాయి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. త్రోవలు సరళం అవ్వాలంటే దేవుణ్ణి మనం అధికారిగా చేసుకుందాం, దేవుణ్ణి అధికారిగా చేసుకుందాం. మీరు వెళ్ళిన చోటెల్లా జయం పొందాలనుందా? త్రోవలు సరళం అవ్వాలనుందా? వెళ్ళిన చోటెల్లా డోర్స్ క్లోజ్ అవ్వాలనుందా? లేదు లేదు, డోర్స్ ఓపెన్ అవ్వాలి మనం వెళ్ళిన చోటెల్లా. ఆమేన్. కనుక మనం దేవుని చిత్త ప్రకారం మనం వెళితే అంతా ఓపెన్ అయ్యిద్ది. మీకు ఇంకో మాట నేను చెప్పనా? 143వ కీర్తనలో 10వ వచనంలో దావీదు మాట అంటాడు, దేవా నా దేవుడవు నీవే, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పో. ఏంటంటే నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పయ్యా, నీకు ఇష్టమైన రీతిలో ప్రవర్తించుటకు నాకు నేర్పయ్యా. నీకు ఇష్టమైనట్టు ప్రవర్తిస్తే ఏం జరిగిందో చెప్పనా? దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపిస్తుంది. ఏమంటే దేవుని చిత్త ప్రకారం మనం నడిచామనుకోండి, ఆ దేవుని దయగల ఆత్మ మనల్ని ఎక్కడ నడిపిస్తా చెప్పనా? మన అప్స్ అండ్ డౌన్స్ అన్ని లెవెల్ చేసి సమభూమిలో మనల్ని నడిపిస్తాడు దేవుని ఆత్మ. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ అప్స్ అండ్ డౌన్స్ అన్ని లెవెల్ అవ్వాలనుందా? సమభూమిగా మీరు వెళ్ళిపోవాలి, ప్రశాంతంగానుందా? అలా వెళ్ళిపోవాలంటే మీరు వెళ్ళిన చోటల్లో డోర్స్ ఓపెన్ అవ్వాలనుందా? అలా అవ్వాలంటే మీ చిత్తాన్ని పక్కన పెట్టి ఎవరి చిత్త ప్రకారం వెళ్ళిపోవాలి. ద ఫస్ట్ కన్సిడరేషన్ ఇన్ ఎవ్రీ డెసిషన్, ప్రతి నిర్ణయంలో ఆయన ఆలోచన, ఆయన చిత్తాన్ని కన్సిడర్ చేసి ఆయన చిత్త ప్రకారం మనం వెళితే తిరుగులేదు ఇక మనకి, ఎదురులేదు ఇక మనకి. ఆమేన్. 4వ మాట, ద ఫస్ట్ పోర్షన్
ఆఫ్ యువర్ పే, మీకొచ్చే శాలరీలో లేక మీకొచ్చే రాబడిలో ఫస్ట్ పోర్షన్ లేక టెన్త్ పార్ట్, అది దేవునికి మనం ఇవ్వాలి, అది దేవునికి ఇవ్వాలి. చూడండి, ఒక మాట మీకు నేను చూపిస్తాను. లేవికాండం 27:30 చూద్దాం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగం ఎవరు సొమ్ము? అది ఎవరు సొమ్ము చెప్పాలి అందరూ. దశమ భాగం అది యెహోవా సొమ్ము, అది యెహోవా సొమ్ము అందరు చెప్పండి. ఆ సొమ్ము మనం వాడుకోవచ్చా? దేవుని సొమ్ము మనకి ఇష్టం వచ్చినట్టు వాడచ్చా? దశమ భాగం దేవుని సొమ్ము అని భయంతో దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి చెల్లించే వాళ్ళు మనలో చేతులు ఎత్తొద్దు. ఎందరున్నారు చేతులు ఎత్తొద్దు? ఎందరున్నారని ప్రశ్నిస్తున్నాను. మీ హృదయాల్లో చేతులు ఎత్తుకోండి. దశమ భాగం అది దేవుని సొమ్ము, దేవుని సొమ్ము. అమ్మో, అది నేను నా జేబులో పెట్టుకుని జేబు కాలిపోద్ది, అది నేను వాడేసుకుంటే మొటాష్ వద్దు, అది దేవుని సొమ్ము. దేవుని సన్నిధికి తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో ఇచ్చేయాలి. ఒకవేళ అలా చేయలేదనుకోండి, దేవుని ముందు మనం ఎవరో చెప్పనా? ఆయన ఏమంటున్నాడు ఒకసారి మీకు చూపిస్తాను. మలాఖీ గ్రంథం 3:8 చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలుచున్నారు. ఏం చేసి దొంగతనం చేస్తున్నావయ్యా అని మీరు అంటారు. 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యకయే మీరు దొంగిలితరి. అంటే ఏం చేస్తున్నాం? ఇది దేవుని సొమ్ము, అది ఇవ్వక దాన్ని కూడా వాడేసుకుంటే మీరు దొంగల్లా కనిపిస్తున్నారు దేవుని పాద. అయితే 10వ వచనం చెప్తున్నాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి. ఏమి ఎక్కడ తీసుకురావాలి? మీ 10వ భాగం అంతయు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి. ఇలా తీసుకొని వచ్చి దీన్ని చేసి అప్పుడు మోకరించి దేవా అని నన్ను మీరు శోధిస్తే మీకోసం నేను ఆకాశపు వాక్యములు విప్పి పట్టసాలనంత విస్తారముగా దీవెనలు మీ మీద కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏంటంటే ఆ పని చేయట్లేదు, చేయక మనం దొంగల్లా కనిపిస్తున్నాం. దేవునికి మనం మనకి దేవుడిచ్చిన దానిలో ఫస్ట్ పోర్షన్, ఆ మొదటి భాగం మనం దేవునికి ఇచ్చి అప్పుడు మనం శోధిస్తే దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. ఒకవేళ అలాగే మనం చేస్తే దేవుడు ఇంకా మనకేం చేస్తానంటున్నాడో చూద్దాం. 11వ వర్స్, మీ పంటను తినివేసే పురుగులను నేను గద్దిస్తా, అవి ఇక మీ పంటను తినవు. మీ రాబడి వస్తుంది కానీ తినేస్తాయి పురుగులు, ఉండట్లా నిలవట్లా మీకు. మీ రాబడి పురుగులు తినేస్తున్నాయి. ఏ పురుగులు? రోగం వంకన, కోట్లు వంకన, వడ్డీలు వంకన, ఎటో ఏదో వంకన వెళ్ళిపోతాయి, పురుగులు తినేస్తుంది. మీరు మంచిది ఎందుకు పండిస్తున్నారు? రాబడి వస్తుంది కానీ నిలవట్లేదు మీకు. అది మీ పంటను తినివేసే పురుగునే గద్దేస్తాయి, షటప్, ఆ పంట నా బిడ్డ తినాలి అని దేవుడు గద్దిస్తాడు. ఆమేన్. ఇక అవి మీ భూ పంటను తినవు. అంత మాత్రమే కాదు, మీ ద్రాక్ష చెట్లు అకాలపు కాయలు రాల్పక ఉండును. అకాలపు కాయలు రాలిపోవటం ఏంటండి? చెప్తాను వినండి. అక్కడ కింద అంటాడు 12వ వచనం, అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు, భూ ప్రజలంతా అన్యజనులంతా మిమ్మల్ని చూచి ధన్యులు అంటారు. బా, అదృష్టవంతుడు రా నువ్వు, నీది ఏం అదృష్టం కలిసి వచ్చిందిరా, నువ్వు కాలు పెట్టిన చోటల్లా అదృష్టం వరిస్తుందిరా నిన్ను అని నిన్ను చూసి అదృష్టవంతునిగా మాట్లాడుకుంటారు. అంత మాత్రమే కాదు, ఆనందంగా బ్రతుకుతావు అప్పుడు. ఆమేన్. దశం భాగం ఇచ్చి చూడండి ఎంత బాగుంటుందో. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఓ ట్రైన్లో 30 సంవత్సరాలు యవనస్తుడు ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు. కూర్చున్నాడు దిగాలుగా, కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి అతనికి. టెన్షన్ పడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. ఆ ఎదురు సీట్లోనే కూర్చున్నాడు పాస్టర్ గారు. ఈ వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు యవనస్తుడు. చూడటానికి బాగున్నాడు, జెంట్మెన్ లాగా ఉన్నాడు, కానీ ఇదేంటి ఏడ్చేస్తున్నాడండి, తనలో తాను ఏడ్చేస్తా, కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడవట్లా కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి, టెన్షన్గా ఉన్నాడు మనిషి. ఏంటో అర్థం కావట్లేదు. పలకరించాడు, బాబు నీ పేరేంటమ్మా? నా పేరు పలానా అండి. ఏంటన్నా, ఏం బాధగా ఉన్నావా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఏం జరిగింది, అసలు నాతో కొంచెం షేర్ చేసుకోవచ్చుగా అని అన్నాడు. తన బాధ అంతా పెద్ద ఆయన అడిగేటప్పటికీ గుండెలోని బాధ అంతా పంచుకున్నాడు. ఇదండి, ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఏది కలిసి రాలేదండి, అన్నీ నష్టపోయానండి, అన్ని దెబ్బల మీద దెబ్బలు తిన్నానండి, చచ్చిపోదాం అనుకుంటున్నానండి. మీరు ఎవరన్నా తెలియదు కానీ చచ్చిపోదాం అనుకుంటున్నాను.
ఇక దొరికాడండి, సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఎండిపోయిన జీవితాల్ని చిగురించేటట్టు చేయగలడయ్యా యేసయ్య, ఆయన నమ్ముకు అయ్యా. మూడైన జీవితాలని చిగురు పుట్టేటట్టు చేయగలడు. మారాను మధురంగా మార్చగలడయ్యా అయ్యా. అసాధ్యమైనది సుసాధ్యపరచగలిగిన దేవుడయ్యా యేసయ్య. ఇక యేసయ్యను గురించి మంచి ప్రజెంటేషన్ ఇచ్చాడని పాస్టర్ గారు. ఈ ప్రజెంటేషన్కి అయ్యా నా జీవితాన్ని కూడా చిగురు పుట్టిస్తాడు ఆయన. నాలాగా దెబ్బతినేసిన దురదృష్ట జాతకుణ్ణి నాలాంటోడు కూడా దేవుడు అదృష్టవంతుడిగా మారుస్తాడా? మారుస్తాడయ్యా. నువ్వు దేవుడు నమ్ముకో. దేవుడు నమ్ముకొని కరెక్ట్గా ఉండటానికి తీర్మానం చేసుకో. నీకు దేవుడిచ్చిన రాబడి అంతట్లో దేవునికి దశం భాగం ఇవ్వటానికి ఒక నిర్ణయం తీసుకో. నీ మిగతా 9 భాగాలను దేవుడు బ్లెస్ చేస్తాడు అన్నాడండి. దశం భాగం గురించి మాట్లాడితే మాటల్లో ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉందో చెప్పు అన్నాడు. $5 మాత్రమే ఉంది నా దగ్గర. ఏం చేస్తూ నష్టపోయి వచ్చావు? సబ్బులు బిజినెస్ చేస్తూ నష్టపోయానండి నేను. అవునా? అదే సబ్బులు బిజినెస్లో నువ్వు మళ్ళీ క్లిక్ అయ్యేటట్టు దేవుడు చేస్తాడు. నీ $5 దశం భాగం ఏముంది అన్నాడు. $5 దశం భాగం ఎంత? $0.5. అంటే మన డబ్బుల్లో చెప్పాలంటే $5 దశం భాగం ఎంత? 10 రూపాయలు. ఆ 10 రూపాయలు దశం భాగం ముందు తీసాడబెట్టాడు. ఆ 4.5 నువ్వు బిజినెస్ ప్రారంభించు. దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. ఇంకా బ్లెస్ చేసే కొద్దీ ఇంకా పర్ఫెక్ట్గా నువ్వు దశం భాగం ఇవ్వు. ఆ నెక్స్ట్ రూట్ ఎటువైపు వెళ్ళాలో దేవుడే నీకు మార్గం చూపిస్తాడు. అలా వెళ్ళు, నీ నచ్చదంగా దేవుడు బ్లెస్ చేస్తాడు. నువ్వు దశం భాగం ఇవ్వటం మాత్రం పర్ఫెక్ట్గా నువ్వు మెయింటైన్ చేయి, దేవుడు నేను బ్లెస్ చేస్తాడని చెప్పాడండి. ఎప్పుడైతే మాట చెప్పాడో అలాగే పాస్టర్ గారిని ప్రార్థన చేయించుకొని ఆ దశం భాగం ఇచ్చి బయలుదేరి వెళ్ళాడు. సబ్బులు బిజినెస్సే మళ్ళీ పెట్టాడండి. దేవుడు బ్లెస్ చేశాడు. దాంట్లో దేవుడిచ్చిన బ్లెస్సింగ్లో దశం భాగం ఇచ్చాడు. మళ్ళీ బ్లెస్ చేశాడు దేవుడు. మళ్ళీ దశం భాగం ఇచ్చాడు. ఇంకా బ్లెస్ చేశాడు. ఇంకా దశం భాగం ఇచ్చాడు. బాగా బ్లెస్ చేశాడండి దేవుడు ఈ సబ్బులు బిజినెస్లో. దేవుడు ఇంత బ్లెస్ చేసేటప్పటికి 20% దేవుడికి ఇవ్వడం ప్రారంభించాడు. 80% తను వాడుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇక్కడ నుండి దేవుడు ఇంకో సెకండ్ వింగ్ ప్రారంభించాడు. సెకండ్ వింగ్ ఏంటో చెప్పనా? ఒక పేస్ట్ కంపెనీ ప్రారంభిద్దాం అనుకున్నాడు. ఆ పేస్ట్ కంపెనీ పేరేంటో చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఎంత దీవించాడంటే కోల్గేట్ పేస్ట్ తెలియని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరేమో. అఫ్కోర్స్ వాడవచ్చు వాడకపోవచ్చు, కానీ పేస్ట్ అంటే ఓ 10 ఏళ్ల క్రితం వరకు మనిషి నోళ్ళల్లో నానేది ఏంటి? కోల్గేట్. కోల్గేట్ పేస్ట్ 90% ఇప్పుడు దేవునికి ఇస్తున్నాడు ఆయన. 10% తను ఉంచుకుంటున్నాడు. కోట్ల టర్న్ ఓవర్ అండి, కోట్ల టర్న్ ఓవర్ ఆయన. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఫస్ట్ దశం భాగం ఎంత? 0.25. ఎంత అండి? 0.25తో ఆరంభించాడు. ఇప్పుడు కోట్లు దేవుడికి ఇస్తున్నాడండి. ఎన్ని కోట్లు ఇస్తున్నాడో దానికి 100 రెట్లు కోట్లు దేవుడు ఆయనకు అనుగ్రహిస్తున్నాడు అండి. దేవుని చెయ్యి ఇప్పుడు ఇలాగే ఉంటుంది, కానీ ఇలా మాత్రం నీ దగ్గర ఇలా పుచ్చుకునేవాడు కాదు. నీకు ఇలా ఇచ్చే స్థితిలోనే ఉంటాడు దేవుడు. ఎప్పుడు ఆయన ఇచ్చిన దానిలోనే మనం ఇస్తున్నామండి. ఆఫ్టర్ ఆల్ మనదే. ఆయన ఇచ్చిన దానిలోనే మనం ఆయనకి ఇస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు అది గ్రహించండి. నేను ఇస్తున్నాను అనుకోవద్దు. ఆయన ఇచ్చిన సమృద్ధిలో నుండి నేను కొంత దేవునికి ఇస్తున్నాను అనే మనస్సులో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు అంచెంచెలుగా ఈ కోల్గేట్ కంపెనీ వ్యక్తిని బ్లెస్ చేసినట్లుగా మనల్ని కూడా బ్లెస్ చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు మీకు దేవుడిచ్చిన భాగంలో దేవునికి ఒక పార్ట్, ఫస్ట్ పార్ట్ తీసి దేవుడికి ఇచ్చే అలవాటు మీలో దాదాపు 90% వాళ్ళకి లేదు. అయితే ఆరంభించండి, ఆరంభించండి. మీరు పొందాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఆరంభించండి. మీరు ఆరంభించి పని చేయండి. దేవా నీకు నేను ప్రథమ స్థానం ఇస్తున్నానని ఆయన్ని గౌరవించండి. ఈ విధంగా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కూడా బ్లెస్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. 5వ మాట చెప్తున్నానండి. ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. హృదయంలో మొదటి స్థానం దేవుడికి ఉండాలి. హృదయంలో ఏ స్థానం దేవుడికి ఇవ్వాలి? ఈ రోజు అలా హృదయాన్ని చేల్చగలిగితే ఫ్రంట్ లైన్లో ఫస్ట్ ప్లేస్లో ఏసై కనబడతాడా? హల్లెలూయా. ఫస్ట్ ప్లేస్లో ఏసై కనబడాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అబ్రహాం, దేవుడు అంటే పిచ్చి ఆయనకి. 75 సంవత్సరాల వయసు అప్పుడు, పిల్లలు లేరు కదయ్యా నీకు. అవునయ్యా, నీకు నేను ఆకాశ నక్షత్రాలు లాంటి సంతానం ఇస్తాను, ఇస్కరణ లాంటి సంతానం ఇస్తాను. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తానయ్యా. అయితే ఈ దేశాన్ని వదిలిపెట్టాలి, ఈ బంధువులు వదిలిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి, నీకు కలిగిన సంస్థాన్ని వదిలిపెట్టాలి, నేను చూపించే దేశానికి వెళ్ళాలి. వెళ్తావా అన్నాడు. వెళ్తానయ్యా. నడిచి 5 ఏళ్ళు నడిచాడండి పాపం. అలా కిలోమీటర్లు నడిపించిన తర్వాత రోజు ప్రార్థన చేసుకున్నాడు రాత్రి. ప్రభువా ఇదే నన్ను ఇచ్చే దేశం? నో. పొద్దున లేచి మళ్ళీ బయలుదేరు, పొద్దున లేచి బయలుదేరాడు. అలా రోజు ప్రయాణం చేసి రోజు అడిగేవాడు. ఒక రోజున రోజు అడిగినట్టే యాజ్ యూజువల్ మాకు ఇదేనయ్యా నువ్వు చూపించే దేశం? ఇదే అన్నాడు దేవుడు. తెల్లారు బయటకు వచ్చి చూస్తే
ఎంత లెక్క చూసినా మనిషి జాడ లేదు, ఇసుక మాత్రం కుప్పల కుప్పలు ఉంది, ఒక చెట్టు లేదు, ఒక నీరు లేదు, ఏమీ లేదు. అలాంటి ప్రదేశానికి వెళ్ళి పడేస్తే ఆయన అక్కడే బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ ఏమంటాడు చెప్పన, నీవు నాకు ఇచ్చిన ఈ మంచి ప్రదేశాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడే తన గుడారం వేసుకున్నాడండి. ఆయన మాత్రం అక్కడే గుడారం వేసి దేవుణ్ణి కనపరిచాడు. అందుకే అబ్రహాం అంటే దేవునికి ఇష్టం, దేవుడు అంటే అబ్రహాముకి ఇష్టం. ఈ స్నేహం ఇలా కుదిరిందండి. బైబుల్లో స్నేహితుడు అని పిలువబడినోడు ఎవరైనా ఉన్నారంటే దేవునికి అబ్రహాం ఒక్కడేనండి. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి, ఈ అబ్రహాముకి దేవునికి ఉన్న సత్సంబంధం అంత గొప్పది. ఈ గుండెల్లో ఉన్నది ఏదైనా సరే అబ్రహాముకి చెప్పకుండా ఉండేవాడు కాదు. అబ్రహాము గుండెల్లో ఏమున్నా దేవునికి చెప్తా ఉండేవాడు. వీళ్ళిద్దరు అంత క్లోజ్ అండి, చాలా క్లోజ్ అండి. భలే ప్రాణం ఒకళ్ళంటే ఒకళ్ళకి లేక 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 పాతికేళ్ళకి ఒక కొడుకునిచ్చి, ఇప్పుడు ఇస్సాక్కి దాదాపు 11-12 సంవత్సరాల వయసు వచ్చింది. ఆడు బుడ్డి బుడ్డి నడకలతో పరుగులు తీసి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి డాడీ అంటుంటే గులాం అయిపోతున్నాడు. అసలు ఏంటంటే చూడండి, 112 ఏళ్ళోడిని 11 ఏళ్ళోడు డాడీ అంటుంటే ఓ సంబరపడిపోతున్నాడు ముసలి ఆయన. అయితే ఆ పరిస్థితుల్లో సంబరపడిపోతున్న టైంలో దేవుడికి డౌట్ వచ్చింది, వీడు నాకన్నా ఎక్కువ కొడుకుకి ఈ ప్రేమ కొడుకు ట్రాన్స్ఫర్ అయిపోయినట్టుంది అని డౌట్ వచ్చింది దేవుడికి. దేవుడికి ఎప్పుడైతే డౌట్ వచ్చిందో వెంటనే టెస్టింగ్ పెట్టాడు. అబ్రహాం అన్నాడు, ఏం ప్రభా అది నీ కొడుకున్నాడే? అదేనయ్యా, నీకు ఒక్కగానే ఒక్క కొడుకు. ఆడేనయ్యా, ఇస్సాకున్నాడే, వాడిని మోరియా కొండ మీద తీసుకొచ్చి నీ చేతులతో నరికి దహన బలిగా నాకు ఇవ్వాలి. ఏంటి అబ్రహాం ఆలోచిస్తున్నావు? ఏం లేదయ్యా, నువ్వు అడిగా నేను ఇస్తాను. ఎప్పుడన్నా నువ్వు అడిగింది ఏదైనా నేను కాదన్నానా ప్రభా? నువ్వు చెప్పింది ఏదైనా నేను చేయకుండా, నువ్వు అడిగా నేను ఇస్తాను అంతే, దట్స్ ఆల్. అది దేవుడికి ఆశ్చర్యం కలిగింది. నిజంగానే మొత్తం సామాను సేర మొత్తం రెడీ చేశాడు. రెడీ చేసి అరే మమ్మీకి వీళ్ళు బలి ఇవ్వాల్సిన స్పాట్ అదిగో కనిపిస్తుంది. ఆ స్పాట్కు రాగానే ఇప్పుడు వీళ్ళుంటే పిల్లల్ని బలి ఇవ్వనిస్తారు ఈ పనోళ్ళు? ఏంటయ్యా ఇంత కర్కోశకం హృదయం ఇది, ఇంత కర్కోశంగా పిల్లల్ని నరికి చంపేస్తావా? నీకు బుద్ధుందని ఒక దోపు దోస్తే ముసలోడు ఇలా అవసరం పడతాడు కదా. కనుక వీళ్ళని ఏం చేశాడంటే అరే ఆ కట్లు తీశాడు పిల్లోడు నెత్తి మీద పెట్టండి రా. కట్లు తీసి నెత్తి మీద పెట్టారు. ఏంటయ్యా పిల్లోడు ఇది మేము వద్దొద్దు, మీరు రావద్దు అక్కడికి, మేమిద్దరమే వెళ్ళాలి, మీరు వెళ్ళిపోండి వెనక్కి. ఆ కట్లు నెత్తి మీద పెట్టండి, ఏదో తాడిటమని తాడిచ్చారు, ఏదో నిప్పిటమని నిప్పిచ్చారు, ఆ కత్తిటమని కత్తిచ్చారు. ఇప్పుడు ఈ మూడు పట్టుకున్నాడు. ముసలాయన ఈయన కలిసి నడుస్తూ వెళుతున్నారు. ఇప్పుడు పిల్లోడు అడుగుతున్నాడు, డాడీ ముసలి డాడీ, ఎలా మాట్లాడతాడు, ఓ ముసలి డాడీ, ఓల్డ్ డాడీ, నీకు కొంచెం కొంచెం మతిమరుపు చేసినట్టుంది డాడీ. చిన్న మాట అడుగుతున్నాను, కత్తి చేత్తో పట్టుకున్నావు, నిప్పు చేత్తో పట్టుకున్నావు, తాడు చేత్తో పట్టుకున్నావు, కట్టెలేమో నా నెత్తిమే పెట్టావు, అన్నీ బాగానే రెడీ చేసావు, అసలైన బలిపశువు ఏది డాడీ, ఓల్డ్ డాడీ, మతిమరుపు డాడీ అంటుంటే అసలైన బలిపశువు నువ్వేరా అంటే అక్కడ కింద తీసేసి పారిపోతే ఏంటి పరిస్థితి? ముసలాయన పరిగెత్తగలరా? అప్పుడు నేను ఏమన్నాడు చెప్పనా, యెహోవా జైరే అన్నాడు. దాని అర్థం ఏంటంటే పర్వతం మీద దేవుడే చూసుకుంటాడు. పిల్లోడు కూడా ఏమన్నాడు చెప్పనా, ఎస్ డాడీ, యెహోవా జైరే, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి విశ్వాసంతో కొండెక్కాడండి. కొండెక్కిన తర్వాత అరే ఆ కట్లు అక్కడ పెట్టి ఆ రాళ్ళు తీసి పేర్చరా, రాళ్ళు పేర్చాడు. అరే కట్లు ఇలా పేర్చరా, క్రమం క్రమంగా కట్లు పేర్చాడండి. అరే దానికి నిప్పండించరా, నిప్పండిచ్చాడండి. అన్నీ పిల్లోడితోనే చేయించాడు. ఇప్పుడు పిల్లోడిని దగ్గరికి తీసుకొని అలా కౌగలించుకున్నాడు. ఏంటి డాడీ నా మీద ఇంత ప్రేమ వచ్చింది నీకు అంటున్నాడు. ఆ ఏం లేదురా అని దగ్గరికి తీసుకున్నాడు, ఒక్క ముద్దు పెట్టుకున్నాడు. ఇక ముద్దు పెట్టుకుని ఏం చేశాడు తెలుసా, అలా ముద్దు పెట్టుకుంటేనే కింద పడేసి చేతులు కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు, అలా పట్టుకొని బలిపీఠం మీద వేసేసాడు. కత్తి పైకెత్తాడు, ప్రభువా నువ్వు అడిగా నేను ఇస్తున్నాను స్వీకరించు అని అలా కత్తి దించేస్తున్నాడు. ఆపేశాడు, కింద దిగనివట్లే దేవుడు, అర్జెంటుగా నీ కొడుకుని బయటిది, నీ కొడుకు ప్రతిగా అదిగో పొట్టేలు అక్కడ చిక్కుకొని ఉంది, దాన్ని తీసుకొచ్చి బలివ్వు. పర్వతం మీద దేవుడే చూసుకుంటానన్న మాటని దేవుడు అక్కడ నెరవేర్చాడు. కొడుకును బయటికి తీశాడు, కొడుకును బయటికి తీశాడు. బుర్రలేదు అబ్రహాం, ఆ ఒక్కగానొక్క కొడుకుని లేక లేక 25 ఏళ్ళు ఎదురు చూసే దేవుడిచ్చాడా? ఇప్పుడు ఆ కొడుకును నువ్వు దహన బలి ఇచ్చేస్తే మరి నువ్వు ఎలారా బతికేది? లేకపోతే నీకు ప్రపంచం లేదు కదా, ఎలా బతుకుతావు? ఆయన అన్న మాట ఏంటో చెప్పనా, బూడిదైపోతాడు కదాడు, ఆ బూడిద మీద నేను మోకరించి ఈ లేకుండా నేను బతకలేనయ్యా,
ఆ ముసలమ్మకు కూడా నేను చెప్పాను, ఇద్దరం కలిసి వెళ్తున్నాం, ఇద్దరం కలిసి వస్తామని పన్నోళ్ళకి చెప్పాము, ముసలమ్మకి చెప్పాను, అయ్యా ఈ లేకుండా నేను వెళ్ళలేనయ్యా ఒంటరిగా, నాకు ఈ దయచే ప్రభా నేను అడిగితే బూడిదలో నుండి మళ్ళీ నా కొడుకుని ఇవ్వగలడు నా దేవుడు, బూడిదను నా కొడుకుగా మార్చగలడు, అదే నా దేవుని గొప్ప, నా దేవుడు శూన్యములో సమస్తాన్ని సృష్టించడం, నా దేవుడు మృతమైన సజీవంగా పిలవగలడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలడు, నా దేవుని గొప్ప. ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు దేవుని కోసం ఈ కార్యం చేసి అంటాడు దేవుడు వెంటనే అన్నాడు, అయ్యా నాకన్నా ఎక్కువ నువ్వు కొడుకుని ప్రేమిస్తున్నావు అనుకున్నాను కానీ ఫస్ట్ ప్లేస్ నాదేనయ్యా, నీ గుండెల్లో రుజువైపోయింది. ఇప్పుడు మనకే గిన్నె టెస్టింగ్ పెడితే గవర్నమెంట్స్ మారచ్చు, ఇప్పుడు పరిస్థితులు తారుమారు అవ్వచ్చు. ఈరోజు దేవుడు మీ గుండెల్లో ఏ స్థానంలో ఉన్నాడు? ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. దేవునికి మొదటి స్థానం ఇద్దాం మన హృదయంలో, మన గుండెల్లో దేవునికి మొదటి స్థానం ఇద్దాం. ఈరోజు మనం దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడు మనల్ని మొదటి స్థానంలో ఉంచుతాడు. ఆమేన్. ఇలాంటివి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఐదు విషయాలు మీకు చెప్పాను. దేవునికి మొదటి స్థానం ఇచ్చాం మా జీవితంలో అన్నవాళ్ళు ఈ ఐదు పనులు చేస్తారు. ఏంటి చేసే మొదటి పని? రోజులో మొదటి గంట దేవుడితో గడుపుతారు. చేసేది రెండో పని? వారంలో మొదటి దినం దేవుని కోసం గడుపుతారు. మూడో పని? తీసుకునే నిర్ణయాల్లో దేవునికి ఫస్ట్ అవకాశం, దేవుని నిర్ణయానికే ఫస్ట్ అవకాశం ఇస్తారు. నాలుగోది? వచ్చిన రాబడిలో ప్రథమ స్థానం దేవునికి ఇస్తారు, మొదటి భాగం దేవుడికి ఇస్తారు. ఐదోది? గుండెల్లో మొదటి స్థానం దేవునికి ఇస్తారు. ఈరోజున ఈ ఐదు విషయాల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తే మనం దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామని మనం రుజువు చేసుకోగలమంటారా? దేవా నా జీవితంలో ఫస్ట్ ప్లేస్ నీదేనయ్యా అని మనం రుజువు చేసుకోగలమంటారా? ఇంకా 2 మాసాలే ఉన్నాయి. ఛాలెంజింగ్గా ఒక మార్తం చెప్తున్నాను నేను, అదేంటంటే ఈ 2 నెలలకి మీరు 5 పనులు ప్రాక్టీస్ చేయగలిగితే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ 2 నెలలలో ఈ 5 పనులు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే 2020 క్యాలెండర్ మీ ఇంట్లో తగిలించుకున్న రోజు నుండి నూతన కార్యాలు మీ కుటుంబంలో చూడబోతున్నాను. ఖచ్చితంగా నూతన శకం ఆరంభమైతే మీ లైఫ్లో పరిస్థితులన్నీ అలా తారుమారు చేసేస్తారు. ఎక్కడ సిగ్గుపడ్డారో అక్కడ దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. ఎక్కడ నిందల పాలయ్యారో అక్కడే ఘనతకు ఆస్పదమవుతారు. ఎక్కడ ఓడిపోయారో అక్కడే జయజయము పొందుతారు. ఎక్కడ మీరు చులకనయ్యారో అక్కడే ఘనపరచబడతారు. మీ జీవితంలో మహా ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. 2020వ సంవత్సరం మీ జీవితంలో కన్ని విని ఎరుగని సంవత్సరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ 5 ప్రాక్టీస్ చేసినా అలాంటి రోజులు మేము చూడలేదు అంటే ఏం చేయమంటారో బైబిల్ తెస్తాను నేను. ఛాలెంజ్ ఇది. ఎందుకంటే ఈ 5 పనులు మీరు చేయండి ఈ 2 నెలల్లో. ఈ 2 నెలల్లో 5 పనులు మీరు చేయండి. దేవా నా లైఫ్లో ఫస్ట్ ప్లేస్ నీదేనయ్యా, నీ తర్వాత ఎవరైనా నీ తర్వాత ఏదైనా ఫస్ట్ ప్లేస్ నీదేనయ్యా అని ఛాలెంజింగ్గా మీరు ఈ 2 నెలలు భక్తి చేయండి. 2 నెలల వరకు. ఎందుకండి? క్రిస్మస్ దినాలు వచ్చేటప్పటికి క్రిస్మస్ స్టార్ మీ ఇంటి పైన పెట్టక్కర్లా, మీ ముఖాల్లోనే క్రిస్మస్ ఆనందం కనిపిస్తుంది. మీ ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి హృదయాలలో ఆ క్రిస్మస్ స్వాల ఆనందం కనిపిస్తుంది. హల్లెలూయా. జనవరిలో ఎంటర్ అయినప్పుడు ఎలా ఉంటుందో చెప్పనా? నూతన ఉత్తేజంతో, ఉల్లాసంతో. ఆ రోజున పాత బట్టలేసుకున్నా మీ గుండెల్లో మీ హృదయాల్లో ఉన్న హ్యాపీనెస్, జనాలంతా మిమ్మల్ని చూసి ధన్యులు అనే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. నేను దేవుని దగ్గర స్వార్థపరుణ్ణి అనుకోండి, స్వార్థంతో నేను అడుగుతున్నా, మన సంఘ బిడ్డలు అందరూ రానున్న 2020వ సంవత్సరంలో ఈ విధమైన ఇబ్బందులు ఇక చూడకూడదు. మన సంఘ బిడ్డలందరూ ఒక మంచి స్థితిలో ఉండాలి, ఆనందకరమైన సంవత్సరంలో ఎంటర్ అవ్వాలి, సంతోష ఆనందాలతో కుటుంబాలు నింపబడాలి. మనందరము అలాంటి కృపను పొందుతుముగాక. ఈ 5 నిర్ణయాలు తీసుకోవడానికి మనం దయచేసి కన్నులు మూసుకుందాం. రెండు చేతులు పైకెత్తి 5 నిర్ణయాలు నేను తీసుకుంటున్నానయ్యా ఈరోజు మొదలుకొని. అయ్యా నా జీవితంలో ప్రముఖ స్థానం నీదేనయ్యా, ప్రథమ స్థానం నీదేనయ్యా, నేను ఎక్కడో చివరిలో పెట్టి నిన్ను ఆరాధించట్లేదయ్యా, నీకు మొదటి స్థానం ఇచ్చి మిమ్మల్ని ఆరాధిస్తున్నానయ్యా, మొదటి స్థానం ఇచ్చి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, అది రుజువు చేసుకుంటానయ్యా. రోజులో మొదటి గడియ నీతోనే నేను గడుపుతానయ్యా, వారంలో మొదటి దినం మీతో గడుపుతానయ్యా, నా జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయంలో నీ ఇంపార్టెన్స్ ఏముంటుంది అయ్యా, నీ చిత్తానుసారంగానే నేను నిర్ణయం తీసుకుంటానయ్యా. నాలుగోది, నాకు నువ్వు ఇచ్చే రాబడి అంతటిలో మొదటి భాగం నీకు ఇచ్చిన తర్వాతే మిగతా 9 భాగాలు నేను వాడుకుంటానయ్యా. 5వది, నా హృదయంలో
నీకు మొదటి స్థానం ఇస్తానయ్యా. నీ తర్వాత ఎవరైనా, నీ తర్వాత ఏదైనా, ఈ ఐదు నిర్ణయాలు నేను తీసుకుంటానయ్యా. చేతులు పైకెత్తి ప్రభు దగ్గర ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. చేతులు పైకెత్తి ప్రభు దగ్గర ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. దయచేసి ఎవరు మట్టుకు వారు, ప్రభు నా రెండు చేతులు మీ వైపు చూపించి నేను మంచి నిర్ణయం మీ దగ్గర తీసుకుంటున్నానయ్యా. ఈ నిర్ణయ ప్రకారం జీవించే కృప నాకు అనుగ్రహించండి అయ్యా. నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నానయ్యా. నేను ఒక మంచి నిర్ణయం మీ దగ్గర తీసుకుంటున్నాను. ఈ ఐదు నిర్ణయాలు మీ దాసుని ద్వారా మీరు పలికినట్లుగా ఈ ఐదు నిర్ణయాలు నేను తీసుకుంటానయ్యా. నేను ఇక్కడ నుండి మీకోసం బ్రతుకుటకు నాకు సహాయం చేయండి అయ్యా. మీ సాక్షిగా బ్రతుకుటకు నాకు సహాయం చేయండి అయ్యా. చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మీ చేతులు చూస్తున్నారు, ఆయన మీ ముఖంలోకే చూస్తున్నారు, మీ ప్రార్థన మనవులు వింటున్నారు, ఆయన మీ ముఖం చూస్తున్నారు. ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి మీ వైపే చూస్తున్నారు, ఆయన మీ మొరలు వింటున్నారు, ఆయన మీ నిర్ణయాన్ని గమనిస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. రానున్న 2020 మీకు ఒక బ్లెస్డ్ ఇయర్ గా దేవుడు మార్చబోతున్నాడు. రానున్న 2020 మీకు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, అద్భుతాలు చూచే సంవత్సరంగా, ఆశ్చర్య క్రియలు చూచే సంవత్సరంగా దేవుడు మలచబోతున్నాడు. అలాంటి మంచి సంవత్సరం మనకి ఇస్తున్న గొప్ప దేవునికి ఇంతవరకు ఎంతో సూటిగా స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మా జీవితంలో మీకు మొదటి స్థానం ఇచ్చి మిమ్మల్ని గణపరిస్తే మిమ్మల్ని గణపరిచే వారిని మీరు గణపరుస్తానన్నారు. మిమ్మల్ని మేము మొదటి స్థానం ఇచ్చి గణపరిస్తే మమ్మల్ని కూడా మొదటి స్థానంలో పెట్టి మమ్మల్ని గణపరుస్తానన్నారు. మొదటి స్థానం నీకు ఇవ్వటం అంటే ఏంటో ఈరోజు ఐదు విషయాలు మాతో మాట్లాడారు. మా రోజులో మొదటి గంట మీతో గడపాలని, మా వారంలో మొదటి దినం అంతా మీతో గడపాలని, మా జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ చిత్తం జరగాలని, మాకు మీరు ఇచ్చే రాబడి అంతట్లో మొదటి భాగం నీకివ్వాలని, మా హృదయంలో మొదటి స్థానం మీదవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాం తండ్రి. ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. నవంబర్ నెలలో, డిసెంబర్ నెలలో మేము ఈ ఐదుటిని ప్రాక్టీస్ చేస్తూ యేసయ్యా నీకే మా జీవితంలో మొదటి స్థానం ఇస్తున్నాం అని రుజువు చేసుకుంటాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు తమ సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.